మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా నేడు కేంద్ర బృందం సభ్యులు నార్లాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం, చెత్త సేకరణ, మురుగునీటి నిర్వహణ కొరకై గ్రామంలో పరిశుద్ధ్య పనులకై కేంద్ర బృందం గ్రామంలో వివరాలు సేకరించి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ను సందర్శించి ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్రం సభ్యుడిని గ్రామ సర్పంచ్ శాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ వాలంటీర్ భరత్ కుమార్, డిస్టిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ కుమార్, మండల దేశటి ఎంపీపీ సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీఓ రాజేంద్ర, గ్రామ సర్పంచ్ అమర్సేనారెడ్డి, గ్రామ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, ఆరిఫ్ హుస్సేన్, సుధాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాలుగు గ్రామంలో మరి పారిశుద్ధ్యము, తాగునీరు, మరి సోపీడ్స్, మరి పరిశుద్ధం మీద ఈరోజు నాదాపూర్ గ్రామంలో స్వచ్ఛ రక్షణలో భాగంగా ఈరోజు సర్వే చేయడం జరుగుతుంది. దీనికి గాను మరి అక్కడ నుండి స్పెషల్ టీం రావడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అసౌకర్యం వాళ్ళు ఏ విధంగా ఉండేటువంటి తెలుసుకొని మరి దాని ద్వారా జాంకింగ్ ఇవ్వడానికి ఈరోజు నాలాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే గురించి మనకు టీమ్స్ రావడం జరిగింది. ఈరోజు నిజాంపేట మండలాన్ని నార్లాపూర్ గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే గురించి టీమ్స్ రావడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి శానిటేషన్ ఏ విధంగా ఉంది, తర్వాత ట్రై అండ్ వేస్ట్ కలెక్షన్ ఎట్లా జరుగుతుంది, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో శానిటేషన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఈరోజు స్వయంగా చూసి వాళ్ళకి ఇచ్చినటువంటి యాప్లో ఇవన్నీ ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటారు. ఇవి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది అన్ని గ్రామంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ రెస్పాండ్, తర్వాత సోక్ ఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, కమ్యూనిటీ సోక్ ఫిట్స్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ అందరూ ఓపెన్ డెఫికేషన్ లేకుండా అందరూ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ అంశాల మీద వాళ్ళు సర్వే చేసుకొని మన గ్రామానికి సంబంధించినటువంటి రిపోర్టు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సర్వే విజయవంతంగా చేసుకుంటామని మన జాతీయ స్థాయి నుంచి ఢిల్లీ నుంచి ఒక బృందం రావడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషకరం. దానిలో భాగంగా అక్కడి నుంచి వచ్చినటువంటి బృందం ఏదైతే ఉందో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే స్వచ్ఛత, ఈ గ్రామంలో ఎటువంటి మురికి కాలువలు కానివ్వండి, లేకపోతే ఈ రోడ్లు కానివ్వండి, మంచినీరు కానివ్వండి, వీటి అన్నిటిపై వాళ్ళు సర్వే చేసి ఇట్టి సర్వే రిపోర్ట్ను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కొరకు ఆ బృందం వచ్చింది. ఆ బృందానికి మేము స్వాగతం పలికినాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని సర్వే చేసి ఆ ఇంటికి సంబంధించినటువంటి చెత్త ఏ విధంగా, అంటే ప్రతిరోజు ట్రాక్టర్ వస్తుందా, ఆ ట్రాక్టర్లో రెండు ఏది మన పచ్చిరొట్టె ఎరువు రెండు ఏ విధంగా సప్లై చేస్తున్నారు, ఎలాంటి దంపయాడు ఉందా గ్రామంలో, మంచి సరఫరా ఏ విధంగా ఉంది, వాటిలో భాగంగా తెలుసుకోవడం కొరకు ఈ బృందం వచ్చింది. వారికి స్వాగతం చెప్పినాం. కొంత సర్వే చేయడం జరిగింది. ఇక మిగతా భాగాన్ని సర్వే చేస్తారు. సాయంత్రం వరకు చేసి పంపించడానికి మేము మా గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.